పిసిసి సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పండి హోంగార్డ్ పదవికి రాజీనామా చేస్తున్న అన్నట్టు వెటకారంగా చెప్పడం అనేది జరిగింది అట్లాంటి హోంగార్డులు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అట్లాంటి గార్డ్ల పరిస్థితి ఏంటి మరి అందరు వెళ్ళిపోతే కలెక్టర్ ఒకడైతే ఏ బాధ్యతలు చేపట్టలేరు కదా ఏంటి మరి ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్లో పరిస్థితులు ఈరోజు మర్రి శశిధర్ రెడ్డి గారు రాజీనామా చేశారని నాకు కూడా ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం తెలిసింది మర్రి రెడ్డి గారు రాజీనామా చేయడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మర్రి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక అరవై సంవత్సరాల అనుబంధం ఉంది మర్రి చిన్నారెడ్డి గారు చాలా స్ట్రాంగ్ నాయకత్వము తెలంగాణ అరవై తొమ్మిదినే మూమెంట్ తెచ్చిన ఆయన ఇందిరాగాంధీ సైతం చాలా గౌరవించింది కాంగ్రెస్ పార్టీని మర్రి కుటుంబాన్ని ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు రెండవది మర్రి శశిధర్ రెడ్డి గారికి ఎనభై తొమ్మిదిలో టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చి గౌరవించింది అదే కంటిన్యూగా ఇచ్చుకుంటూ వస్తుంది యూపీఏ వన్లా యూపీఏ టూలా మరి వీరు వీరు వీరి యొక్క సర్వీస్ను ఉపయోగించుకోవాలని ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్ చేసి కూడా గౌరవించింది ఈరోజు యాదృచ్ఛికంగా పీసీసీ ప్రెసిడెంట్ ఏమన్నారో ఏం కదా దా ఒక్క బర్డ్ను పట్టుకొని ఇలా దాన్నే సాగదిస్తూ పార్టీని వదలడం అనేది చాలా దురదృష్టకరమైంది మీకు నిజంగా ఇష్టం ఉంటే పోతే పోండి కానీ దీన్ని బూచిగా చూపిస్తూ రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు అని చెప్పేసి దాన్నే పెద్దగా హైలైట్ చేసుకుని చూపించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అది తగని చర్య రెండవది శశిధర్ రెడ్డి గారు మాకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడు ప్రతిసారి ఆయనను గాంధీభవన్లో కానీ ప్రతి సనత్ నగర్ నియోజకవర్గంలో కానీ ఏపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కుటుంబానికి తగినంత విలువ ఇస్తూనే వచ్చిర్రు ఎక్కడ కూడా మర్రి చెన్నారెడ్డి గారి ఫ్యామిలీని తక్కువ చూసిన సందర్భం కూడా ఎక్కువ లేదు రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారికి అవకాశం వచ్చింది ఒకసారి వారి పెద్ద కుమారుడు రవీందర్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ సభ్య మెంబర్గా ఇవ్వడం జరిగింది శశిధర్ రెడ్డి గారికి ఎన్నోసార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్ ఇంకా ఇంతకంటే వేరే నాయకునికి ఎవరికి కూడా దొరకని అవకాశాలు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ఏదైతే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎందుకంటే అతి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న పార్టీ కాబట్టి మీలాంటి సీనియర్లు చక్కదిద్దవాల్సింది పోయి మీరు ఈ టైంలో కేసీఆర్ గారికి అదేవిధంగా బీజేపీ మీద పోరాటం చేయవలసిన టైంలో మీరు రాజీనామా చేసి హోంగార్డ్లు అని చెప్పుకుంటూ పోవడం అనేది మీ వయసుకు తగదు అదేవిధంగా మీ కుటుంబానికి అంతకంటే తగదు ఏదన్నా ఉంటే మీరు పీసీసీ ప్రెసిడెంట్ గారి దగ్గర కూర్చునే అవకాశం ఉంది పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పటి కూడా మీరంటే గౌరవము మీకు మీరంటే కాదు మీ కుటుంబాన్నే వారు గౌరవిస్తారు చెన్నారెడ్డి అంతటి మహానాయకుడు లేదని ఎన్నో సందర్భంలో చెప్పిన సంఘటనలు మేము మేము విన్నాం కానీ మీరు ఈ అవినీతి ప్రభుత్వం మీద యుద్ధం చేయవలసింది ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఈ నాటకం మీద ప్రజాక్షేత్రంలో పిసిసి అధ్యక్షునికి సలహాలు ఇస్తూ మీరు ఒక పెద్ద మనిషిగా ఉండవలసిన మీరు ఇవాళ మరి ఏది యుద్ధం చేయవలసిన సమయంలో కత్తిని కింద వేసిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం